మాజీ మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు వీరప్పనని ఆరోపించారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. పెద్దిరెడ్డి ఆస్తులపై ఎంక్వైరీ చేసి ఈడీ జప్తు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మొత్తం దోచుకుని వేల కోట్లు సంపాదించారని మండిపడ్డారు బుద్ధ. మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందుకంటే ఆయనకి చిత్తూరు వీరప్పనికి వాళ్ళ నుంచి ఆయన పేరు. చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని వీరప్పను శబ్దం చేశాడు. లాస్ట్కి వీరప్పను ఎవరి చేతిలో ఒకరి చేతిలో హతమైపోయినట్టు వీరప్పను ఈ చిత్తూరు జిల్లా వీరప్పను చంద్రబాబు గారిని ఓడించడం కాదు కదా, ఆ దరిదాపుల్లో కూడా ఆయన ఆయన వల్ల కాలేకపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి. ఇవాళ ఒక్కడే ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇతని ఆస్తులు ఏవి కూడా ఇతను సొంతం కాదు. ఈడీ ఎమ్మెన్యే ఈ అతని ఆస్తుల మీద అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటోగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి.